సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి ఆక్షన్ లో ఏకంగా 35.70 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 12 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. ఎస్ఆర్హెచ్ టీంకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేకపోవడం, అలాగే మిడిల్ ఆర్డర్ లో పవర్ హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ లేకపోవడం. ఈ రెండు కారణాలతోనే ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్ టీం అయితే దారుణంగా ఫీల్ అయ్యారు. 2023 ఐపీఎల్ కోసం ఈసారి ఆక్షన్ లో టీం మేనేజ్మెంట్ ముఖ్యంగా ఈ రెండు సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్ కింద ఇండియన్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ ని ఆక్షన్ లో సిఎస్కేతో పోటీ పడి ఏకంగా 8.25 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇక ఎవ్వరూ ఊహించిన విధంగా ఆక్షన్ లో ఇంగ్లాండ్ క్రికెట్ టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన హ్యారీ బ్రూక్ ని ఏకంగా 13.25 కోట్లతో ఎస్ఆర్హెచ్ టీం సొంతం చేసుకుంది. ఈ ఇంగ్లాండ్ మ్యాచ్ ఫినిషింగ్ పవర్ హిట్టర్ కోసం ముందుగా ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు టీములు గట్టిగా పోటీ పడ్డాయి. 5 కోట్ల బేస్ ప్రైజ్ దాటిన తర్వాత ఆర్సీబీ సైడ్ అవడంతో సీన్ లోకి ఎంటర్ అయిన ఎస్ఆర్హెచ్ కళ్ళు చెదిరే అమౌంట్ తో ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఇంగ్లాండ్ పాకిస్తాన్ లో ఆడిన టూర్ లో ఇంగ్లాండ్ టీం నుంచి మారు మ్రోగిపోయిన పేరు ఏదైనా ఉంది అంటే అది హ్యారీ బ్రూక్ పేరే. 3 టెస్టుల్లో 3 సెంచరీలతో పాటు T20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ని గెలుచుకున్నాడు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ అంచనాలు అందుకోగలిగితే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా స్ట్రాంగ్ గా మారుతుంది. శిఖర్ ధావన్, జానీ బిరిస్టో, డేవిడ్ వార్నర్లను టీం వదులుకున్న తర్వాత కేన్ విలియమ్సన్ ఫామ్ లో లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా వీక్ గా మారిపోయింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్ లో సమతూకంగా ఉంది. ఇక కెప్టెన్సీ ఎవరు చేస్తారనేది అతిపెద్ద విషయం. మయాంక్ అగర్వాల్ కి కెప్టెన్సీ అప్పగిస్తే మాత్రం బ్యాటింగ్ లో ఖచ్చితంగా ప్రెజర్ ఫీల్ అయి ఫామ్ కోల్పోయే అవకాశాలున్నాయి. దాంతో పాటు ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ అంత మంచి ఫామ్ లో కూడా లేడు. కాబట్టి మయాంక్ అగర్వాల్ నుంచి ప్రెజర్ అనేది లేకుండా మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ రావాలి అంటే కెప్టెన్సీకి దూరంగా ఉంచడం మంచిది. గతంలో ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. రీసెంట్ గా భువనేశ్వర్ కుమార్ కూడా అంత మంచి ఫామ్ లో లేడు. ఇక సౌత్ ఆఫ్రికా క్లాస్ ప్లేయర్ అయిన ఐడెన్ మార్క్రమ్ ని కెప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మార్క్రమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ అనుభవం మార్క్రమ్ కి ఎక్కువ ఉంది. దాంతో పాటు కేన్ విలియమ్సన్ లాగా ఒక మంచి క్లాస్ ప్లేయర్ కూడా. మార్క్రమ్ కేవలం ఎస్ఆర్హెచ్ నుండి 2.60 కోట్ల మాత్రం అందుకుంటున్నాడు. దీంతో ప్రెజర్ కూడా మార్క్రమ్ పై తక్కువ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ ని విజయవంతంగా నడిపించాలి అంటే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి సమర్థవంతమైన కెప్టెన్ కావాలి. లేదు అంటే టీం ఎంత బాగున్నా విజయాలు అందుకోవడానికి కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం కొత్త కెప్టెన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక అంతేకాకుండా ఆక్షన్ లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ అయిన హెన్రిచ్ క్లాసిన్ ని 5.25 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. కానీ టీమ్ లో మెయిన్ వికెట్ కీపర్ కింద గ్లెన్ ఫిలిప్స్ కే మొదటి అవకాశం ఉంటుంది. ఇక ఆక్షన్ లో మయాంక్ మార్కాండే, ఆడిల్ రషీద్ లాంటి స్పిన్ బౌలర్లను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ఇంకా చాలా మంది ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్లని టీమ్ లోకి తీసుకున్నా వీళ్ళని దాదాపుగా బెంచ్ పై కూర్చోబెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విన్నింగ్ ప్లేయింగ్ 11 ఉంది కాబట్టి.